ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగి వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కళ్ల ముందే కలిసిపోతుంది. మరోవైపు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కరువుతో అల్లాడే జిల్లాలు ఉన్నాయి. ఒక వైఎస్ఆర్ హయాంలో తప్ప గత కొన్ని దశాబ్దాలుగా సాగునీటి రంగంపై ప్రభుత్వాలు పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. ఇప్పుడు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నారు. వారి వారి రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలకు నీరందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల మధ్య జాతీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ నిప్పురాజేసేందుకు ప్రయత్నిస్తోంది అన్న విమర్శ కూడా వస్తోంది. పేరుకు జాతీయ పార్టీలు అయినప్పటికీ కేవలం రాజకీయంగా ఎక్కడ లాభం ఉంటుందో చూసుకొని బీజేపీ కాంగ్రెస్ పనిచేస్తున్నాయన్న విమర్శ ఉంది. ఏపీకి కేటాయించిన వాటాలోనే రాయలసీమ ప్రాంతానికి నీరు తీసుకెళ్లేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ పథకం కొత్త ఆయకట్టు కోసం ఉద్దేశించింది కాదు. పోతిరెడ్డిపాడు ఎత్తులో ఉండడం, వరద తక్కువ రోజులు మాత్రమే వస్తుండటంతో రాయలసీమలో ఇప్పటికే ఉన్న ఆయకట్టుకు నీటిని తీసుకెళ్లే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయం తెలియగానే తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల మీద పెత్తనం చేయడం మొదలుపెట్టింది. రెండు రాష్ట్రాలు సఖ్యతతో సర్దుకుపోవాలనుకున్నా ఆ అవకాశం ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టే పనిని ఈ రెండు జాతీయ పార్టీలు మొదలుపెట్టాయి. బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లారు. ఇలా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ బీజేపీలు ఏపీలో మాత్రం బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాయి. నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసమే అక్కడి ఈ జాతీయ పార్టీల నేతలు పోరాడుతుంటే మరి ఏపీ ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రంలోని బీజేపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు పోరాడటం లేదు అన్న ప్రశ్న వస్తోంది. అసలు ఇప్పటి వరకు ఏపీలో ఈ రెండు పార్టీలు ఏపీ రైతుల ప్రయోజనాలపై నోరు మెదిపింది లేదు. తెలుగుదేశం పార్టీ అయితే తనను ఓడించిన ప్రజలు బాగుపడితే తమకేం ఉపయోగం అన్నట్లు మౌనంగా ఉంటోంది. కమ్యూనిస్టులు కూడా ఏపీలో చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రయత్నిస్తున్నారు. ఆయనకు మాట సాయం కూడా అక్కడి రాజకీయ పార్టీల నుంచి లభించడం లేదు. తెలంగాణకు వచ్చేసరికి అదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని బూచిగా చూపించి ప్రజల్లో కేసీఆర్పై వ్యతిరేకత సృష్టించేందుకు బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అటు ఏపీ కూడా తెలంగాణలోని ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతుందని తెలంగాణ ప్రతిపక్షాలకు కూడా తెలుసు. వారికి కావాల్సింది కూడా అదే. రెండు రాష్ట్రాలు తగవు పడితే చివరకు పెద్ద మనిషి తరహాలో కేంద్రం ముందుకొచ్చి మొత్తం వ్యవహారాన్ని తన చేతుల్లోనికి తీసుకోవాలన్నది తెలంగాణ బీజేపీ నేతల వ్యూహంగా చెబుతున్నారు. ఏపీలో రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఎలాగో లేవు కాబట్టి తెలంగాణలో కేసీఆర్ను దెబ్బతీస్తే కొద్ది మేరైనా ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రెండు జాతీయ పార్టీలు ఈ విషయంలో పోటీ పడుతున్నాయన్న అభిప్రాయం ఉంది. బీజేపీ వరకు చూస్తే తెలంగాణలో రాజకీయంగా బలపడడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజేసి అంతిమంగా ప్రాజెక్టులపై అజమాయిషి పూర్తిగా కేంద్రం చేతుల్లోనికి వెళ్లేలా చేయాలన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది. ఇందుకు ఏపీ బీజేపీ కాంగ్రెస్ నేతలు కూడా యోగ నిద్రను నటిస్తూ తెలంగాణలో ఆయా పార్టీలు బలపడేందుకు తమ వంతు త్యాగాలు చేస్తున్నాయి.